చైతన్య సమంతకి సంబంధించిన విషయాలు టాలీవుడ్ లో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయి ప్రస్తుతం చైతు కస్టడీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు ఇక సమంత విజయ్ తో కలిసి ఖుషీలో నటిస్తుంది అలాగే మరికొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది ఇక వాస్తవానికి గతంలో బెస్ట్ కపుల్స్ గా సమంత నాగ చైతన్య జోడి ఉండేది ఇక పెళ్లి చేసుకున్న కొంతకాలం తర్వాత మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ కూడా విడాకులు తీసుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది అయితే సమంత నాగ చైతన్య కాంబినేషన్ లో అంతకు ముందు వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి ముఖ్యంగా నాగచైతన్యకు మొదటి సక్సెస్ వచ్చింది సమంతతో తో చేసిన సినిమా ద్వారానే ఏం మాయ చేసావే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడమే కాకుండా నాగ చైతన్య కెరీర్ కూడా ఇక మంచి ట్రాక్ సెట్ చేసింది ఇక తర్వాత వీరి కలయికలో వచ్చిన మనం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఇక శివ నిర్మాణ దర్శకత్వంలో చేసిన మజిలి సినిమా కూడా మరో బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది ఈ సినిమాతో నాగ చైతన్య మార్కెట్ కూడా బాగా పెరిగిపోయింది అయితే మళ్ళీ ఆ తర్వాత వీరు కలిసి నటించనే లేదు విడాకుల తర్వాత ఎవరి లైఫ్ వారు చూసుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడు శివ నిర్వహణ ఊహించని విధంగా నాగచైతన్యతో ఒక ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం ప్రస్తుతం శివ నిర్వాణ సమంతతో ఖుషి అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది ఇక ఆమెతో ఒకవైపు వర్క్ చేస్తూనే ఇంకొక వైపు నాగ కూడా వర్క్ చేసేందుకు శివ నిర్వాణ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం ఒక మంచి ఫ్యామిలీ మెలోడీ డ్రామా ఉండే విధంగా ఇక కథను రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఖుషి సినిమా షూటింగ్ మధ్యలో కాస్త గ్యాప్ రావడంతో శివ నిర్వాణ నాగచైతన్యకు పూర్తి స్థాయిలో కథను చెప్పినట్టుగా తెలుస్తోంది చైతన్య కూడా ఆ కథ బాగానే నచ్చిందని సమాచారం మరోసారి ఈ విషయంపై చర్చలు జరిపి ఫైనల్ చేద్దామని కూడా సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది అలాగే ఇందులో సమంతని హీరోయిన్ గా పెట్టుకునే ఆలోచనలో శివ ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి